సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి। సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం। మనం ఈ రోజు ఉసిరికాయల గురించి చెప్పుకుందామండి। వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంపొందించడంలో ఉసిరి చాలా అద్భుతంగా పనిచేస్తుందని చాలా రకాలుగా చెప్పుకున్నాం మనం। వైద్యులు కూడా స్పష్టం చేశారు, ఎందుకంటే కరోనా బారిన పడిన వారిలో తొలి రోజు నుంచి కోలుకునేంత వరకు కూడా మందుల జాబితాలో సి విటమిన్ తో పాటు మిగతా రకరకాల విటమిన్స్ ఉంటున్నాయి కదండి, వాటన్నిటిని కూడా మనం ప్రధానంగా చూసుకుంటే సి విటమిన్ కోసం టాబ్లెట్స్ వాడుతున్నాం అన్నమాట। అంటే టాబ్లెట్స్ వాడటం కన్నా కూడా ఉసిరికాయల్లోనే నేరుగా లేదా పొడి రూపంలో గనక చేసుకొని మనం గనక తింటున్నామంటే సి విటమిన్ టాబ్లెట్స్ రూపంలో కాకుండా ఇలాగా ఉసిరికాయతోనే లభించిద్దన్నమాట। ఎలా అంటే 100 టైమ్స్ సి విటమిన్ ప్రకృతి సిద్ధంగా మనకి ఉసిరి రూపంలో వచ్చింది। ఇలాగంక దీనివల్ల ఈ కరోనా బారిన పడ్డ వాళ్ళందరూ ఈ సి విటమిన్ టాబ్లెట్స్ కూడా దొరకటలేదు కదండి, అలాంటి దొరకన వాళ్ళకు కూడా ఈ ఉసిరికాయలు చాలా మంచిగా ఇళ్లలో దొరుకుతాయండి, లేదంటే పౌడర్ రూపంలో కూడా దొరుకుతున్నాయి। ఇలాగ ఉసిరికాయలో సి విటమిన్ బాగా ఉంటుందని ప్రపంచ దేశాల్లో కూడా ఈ ఉసిరికాయకి చాలా గిరాకీ పెరిగిందండి। ఇంకా ఇది యాంటీ ఆక్సిడెంట్స్గా బాగా పనిచేసిద్ది, వైరస్ని నివారించిద్ది, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, రక్త కణాల హీనతని కూడా తగ్గించి జీర్ణశక్తి బాగా పెంపొందించిద్ది। ఇలాగ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని చాలా బాగా పెంచేసి ఇదొక బూస్టర్గా పనిచేస్తుంది అన్నమాట। కాబట్టి ఇప్పుడు మనము అయ్యో టాబ్లెట్స్ దొరకటం లేదే, నాకు అందుబాటులో లేవే అని ఇబ్బంది పడకుండా మీరందరూ కూడా ఇలాగ ఉసిరికాయల్ని తెచ్చుకొని ఎండబెట్టుకొని పొడి రూపంలో చేసుకొని వాడుకోవచ్చు, లేదా కావాలి అంటే మన వెబ్సైట్లో కూడా ఇలాగ ఉసిరి పొడులు ఇలాగ దొరుకుతున్నాయి, అది వాడుకోవచ్చు। ఈ టైంలో మీకు సి విటమిన్తో పాటు ఇతర మందులు వాడకుండా మంచిగా సి విటమిన్ లభించే విధంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగే విధంగా కూడా ఇలాగ యూజ్ చేసుకోవచ్చండి। ఇవి ఉసిరికాయలు, మీకు దొరికితే తీసుకొచ్చుకొని ఎండబెట్టుకొని పొడిగా చేసుకొని ఉంచుకోండి। వీటికి ఎక్స్పైరీ డేట్ అనేది ఏమీ ఉండదండి, కెమికల్ కలిపితేనే ఎక్స్పైరీ డేట్ అనేది ఉండేది, కెమికల్ కలకపోతే ఎక్స్పైరీ డేట్ ఏమీ ఉండదు। మీరు కనుక ఇలాగా చేసుకొని మంచిగా వాడుకుంటూ ఉంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచే సి విటమిన్ టాబ్లెట్స్ మన ఇంట్లోనే మనం చేసుకున్నట్టు అన్నమాట। ఉసిరితో ఉపయోగాలు చాలా ఉన్నాయండి, ఇంకా వీటిలో ఉండే విటమిన్స్ గురించి మాట్లాడుకుందాం మనము। ఈ విటమిన్స్ వచ్చేటప్పటికి సి విటమిన్ బాగా ఎక్కువగా ఉంటుంది, ఫాస్ఫరస్, ఐరన్, కెరోటిన్, బి కాంప్లెక్స్తో పాటు ఇతర విటమిన్లు చాలా ఉంటాయి అన్నమాట। ఇక ఖనిజాలు అయితే ఉసిరిలో చాలా ఎక్కువగా ఉంటాయి। మన షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు కదండి, వాళ్ళకైతే షుగర్ చాలా బాగా అదుపులో ఉంచేదే ఉసిరి, అంటే ఇంత మంచి దివ్య ఔషధం అన్నమాట। ఇంకా దీంట్లో క్రోమియం అని ఒకటి ఉంటుందండి, అది చక్రవ్యాధిని అదుపులో ఉంచుద్ది అన్నమాట, ఎందుకంటే గుండె కవాటాలని మూసుకుపోకుండా ఈ క్రోమియం అనేది కాపాడిద్ది। ఆయుర్వేదంలో ఉసిరికున్న వినియోగం మీ అందరికీ తెలిసిందే, నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు ఈ టైంలో ఇంకా బాగా ఉపయోగపడుద్ది కాబట్టి మీకు మరలా ఇంకోసారి చెప్పాల్సి వస్తుంది అన్నమాట। చెడు కొలెస్ట్రాల్ని బాగా తగ్గించింది, మార్కెట్లో ఈ ఉసిరికాయలు పొడి కానీ ఏదైనా కూడా ఇక విపరీతమైన అమ్మకం స్టార్ట్ చేశారు, ఎందుకంటే సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా దానివల్ల అన్నమాట। ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఉసిరిపొడి ఉంది కదా, ఈ ఉసిరిపొడి పిల్లలకి ఇంత ఉసిరిపొడి వేసి కొంచెం తేనె పెట్టి నాకించవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అన్నమాట। ఇంకా తేనెతో కలిపి మనం చిన్న చిన్న గోళీలాగా చేసుకొని మింగగలిగే పిల్లలైతే అలా కూడా తయారు చేసి ఇవ్వచ్చు। ఇంకా ఈ ఉసిరి సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, ఈ ఉసిరి తినటం వల్ల ఇప్పుడు వచ్చే ఆస్తమా, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు మొత్తం దూరం అయిపోతాయి। ఇంత మంచి ఉపయోగకరమైన ఈ ఉసిరికాయలు ఇలాగ ఎండబెడతాము, ఎండబెట్టి ఇలా పొడి చేస్తామన్నమాట। ఈ ఎండబెట్టినప్పుడు కాయలు ఇలా కొయ్యకుండా ఎండబెట్టినప్పుడు ఈ గింజలు ఇట్లా వస్తాయి, కాయ పగిలిపోయి గింజలు ఇలా వస్తాయి అన్నమాట, ఇలా వచ్చిన వాడిని పౌడర్ చేస్తే ఇలాగ వస్తాయి। ఇలాంటివన్నీ కావాలంటే మా వెబ్సైట్ని విజిట్ చేయండి, ఇది ఆమ్లా పౌడర్ అండి, చాలా మంచి రిజల్ట్తో సి విటమిన్ విపరీతంగా లభించేది ఇప్పుడున్న కరోనా టైంలో, కరోనా స్టార్ట్ అయ్యి
తగ్గే వరకు కూడా అందరూ సి విటమిన్ క్యాప్సిల్స్ సి విటమిన్ ఇవి వేసుకుంటున్నారు. మామూలుగా బయట మెడిసిన్ వల్ల వచ్చే సి విటమిన్ కాకుండా ఇలాగ ప్రకృతి సిద్ధంగా వచ్చే ఈ సి విటమిన్ చాలా మంచిగా పనిచేస్తుందండి. ఇంతే అండి, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి.